చాలామంది పేరెంట్స్ మొన్న శనివారం జరిగిన ఐ మీన్ ఏప్రిల్ థర్టీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ టూ రోజు జరిగిన నవోదయ ఆరో తరగతి ఎగ్జామ్ యొక్క తెలుగు మీడియం పేపరు అలాగే కీ ఈ రెండు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయమని అడిగారు సో వాళ్ళ కోసం ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా నీడ్ ఉంటే ఒకసారి చూడండి అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది సెట్ జీ అంటే సెట్ జీ యొక్క క్వశ్చన్ పేపరు నేను మీకు ఇంతకుముందు చెప్పాను సో డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ ఉంటాయి కానీ ప్రతి సెట్స్లో కూడా ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి కానీ ఆర్డర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ప్రతి సెట్లో కూడా ఎయిటీ క్వశ్చన్స్ అన్నీ కూడా సేమ్ క్వశ్చన్సే బట్ ఆర్డర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న తెలుగు మీడియం పేపర్ అనేది సెట్ జీకి సంబంధించింది సో ఫస్ట్లీ మానసిక సామర్థ్యం పరీక్ష ఇది సెక్షన్ వన్ భాగం వన్ సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేమో ఆప్షన్ సి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చే ఆప్షన్ డి ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చే ఆప్షన్ సి అండ్ ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏ సిక్స్త్ క్వశ్చన్కి ఆప్షన్ డి సెవెంత్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఎయిత్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ మీరు ఒకసారి చూసినట్లయితే నేను ఆప్షన్లన్నీ కూడా బ్లూ కలర్లతో అంటే బ్లూ ఇంక్తో ఏవైతే సర్కిల్గా పెట్టానో అవన్నీ కూడా ఆన్సర్స్ అనమాట నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ టెన్త్ క్వశ్చన్కి ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్ లెవెంత్ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది ట్వెల్త్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది ఫోర్టీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది ఫిఫ్టీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ సిక్స్టీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ ఎయిటీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ నైన్టీన్త్ క్వశ్చన్కి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అండ్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ సి ట్వంటీ సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్కి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది అండ్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్కి ఆప్షన్ సి అనేది ఆన్సర్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ థర్టీ ఎయిత్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ థర్టీ ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ సిజ్ ఆన్సర్ థర్టీ టూ క్వశ్చన్కి ఆప్షన్ సిజ్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ త్రీ క్వశ్చన్కి ఆప్షన్ డి అనేది ఆన్సర్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్కి ఆప్షన్ సి అనేది ఆన్సర్ థర్టీ సిక్స్త్ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అండ్ థర్టీ సెవెంత్ క్వశ్చన్కి ఆప్షన్ బీ అనేది ఆన్సర్ అవుతుంది థర్టీ ఎయిత్ క్వశ్చన్కి ఆప్షన్ డీ అనేది ఆన్సర్ థర్టీ నైన్త్ క్వశ్చన్కి ఆప్షన్ సి అనేది ఆన్సర్ సో ఫార్టీ ఎయిత్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ సో మీలో ఎవరైనా క్వశ్చన్ ఒకసారి మేము అబ్జర్వ్ చేస్తాము అంటే మాత్రం ఆ క్వశ్చన్ మీరు స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత పాజిటివ్గా పెట్టుకుని వీడియోని సో వన్స్ మీరు వీడియోని పాజిటివ్గా పెట్టుకుంటే మీరు ఆ క్వశ్చన్ స్టడీ చేయొచ్చు నెక్స్ట్ విభాగం టూ అంటే సెక్షన్ టూ అంక గణితం పరీక్ష దీన్నే మ్యాథమెటిక్స్ అంటారు దీన్ని అర్థం అర్థమెటిక్ కూడా అనొచ్చు సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆప్షన్స్ అలాగే కీ చూద్దాం ఫార్టీ ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ ఫార్టీ సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ సి అనేది ఆన్సర్ నేను మళ్ళీ చెప్తాను మీరు ఎవరైనా సమ్స్ చేద్దాం ట్రై చేద్దాం అనుకుంటే వీడియోను పాజిటివ్గా పెట్టండి ఆ క్వశ్చన్ నెంబర్ వచ్చినప్పుడు వీడియోను పాజిటివ్ పెట్టి ఆ క్వశ్చన్ ఒకసారి మీరు అర్థం చేసుకొని అప్పుడు సమ్ ప్రాక్టీస్ చేయండి సో ఫస్ట్ ఫార్టీ ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఫార్టీ సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ సి ఫార్టీ థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ సి అనేది ఆన్సర్ ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్కి ఆప్షన్ సి అనేది ఆన్సర్ ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది ఫార్టీ సిక్స్త్కి ఆప్షన్ డి అనేది ఆన్సర్ ఫార్టీ సెవెంత్కి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ ఫార్టీ ఎయిత్కి ఆప్షన్ డి అనేది ఆన్సర్ ఫార్టీ నైన్త్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ ఫిఫ్టీ ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ ఫిఫ్టీ సెకండ్కి ఆప్షన్ సి అనేది ఆన్సర్ ఫిఫ్టీ థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ సి అనేది ఆన్సర్ ఫిఫ్టీ ఫోర్త్ క్వశ్చన్కి ఆప్షన్ బి ఆన్సర్ ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చన్కి ఆప్షన్ బి ఆన్సర్ ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్కి ఆప్షన్ సి ఆన్సర్ ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ సో సిక్స్టీ ఎయిత్ అండ్ సిక్స్టీ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ నెక్స్ట్ విభాగం త్రీ సో మనకు తెలుసు విభాగం త్రీలో ఇది అంతగా లాంగ్వేజ్ సంబంధించి దీంట్లో నాలుగు పాసేజ్లు ఇస్తాడు సో ఈ పాసేజ్కి సంబంధించి మనం కీ చూద్దాం సిక్స్టీ ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ సి సిక్స్టీ సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ సిక్స్టీ థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ డి సిక్స్టీ ఫోర్త్ క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ సిక్స్టీ ఫిఫ్త్కి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ సిక్స్టీ సిక్స్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ సిక్స్టీ సెవెన్కి ఆప్షన్ సి అనేది ఆన్సర్ సిక్స్టీ ఎయిట్కి ఆప్షన్ డి అనేది ఆన్సర్ సిక్స్టీ నైన్కి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ సెవెంటీకి ఆప్షన్ సి అనేది ఆన్సర్ నెక్స్ట్ సెవెంటీ ఫస్ట్కి ఆప్షన్ సి అనేది ఆన్సర్ సెవెంటీ టూకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ సెవెంటీ త్రీకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అండ్ సెవెంటీ ఫోర్కి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ సెవెంటీ ఫైవ్కి ఆప్షన్ సి అనేది ఆన్సర్ నెక్స్ట్ సెవెంటీ సిక్స్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ సెవెంటీ సెవెన్కి ఆప్షన్ బి అనేది ఆన్సర్ సెవెంటీ ఎయిత్కి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సెవెంటీ నైన్కి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఎయిటీ ఎయిత్కి సి అనేది ఆన్సర్ అవుతుంది ఒక్కసారి క్వశ్చన్ నెంబర్ నేను ఒకసారి చెప్తాను క్వశ్చన్ నెంబర్ ఒకసారి చూడండి ఇక్కడ చూడండి సిక్స్టీ సెకండ్ క్వశ్చన్ ఈ సిక్స్టీ సెకండ్ క్వశ్చన్కి సంబంధించి మాక్సిమం చాలామంది ఇన్స్టిట్యూట్లో ఆన్సర్ సి అనేది ఇచ్చారు కానీ మనం పాస్ చేసి ఒకసారి మనం చదివితే రీడ్ చేస్తే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి మీకు అర్థమవుతుంది బట్ మెజర్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ మరి ఎందుకో తెలియదు కానీ అడవుల్లో అని చెప్పి దీనికి ఆన్సర్ కింద ఇచ్చారు బట్ అడవుల్లో అనేది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ సిక్స్టీ సెకండ్ అంటే పాములు ఎక్కడ జీవించరు దీనికి సంబంధించిన ఆన్సర్ మాత్రం అత్యంత చల్లగా ఉండే ప్రదేశాల్లో పాములు జీవించరు ఎందుకంటే ఒక్కసారి మీరు ఈ పాస్ చూడండి అవి సంవత్సరం అంత చూడండి ఈ లైన్ చెప్పిన లైన్ చూడండి అవి సంవత్సరం అంతా భూమి అత్యంత చల్లగా ఉండే ప్రదేశాలలో జీవించలేవు క్లియర్గా చూసారా అత్యంత చల్లగా ఉండే ప్రదేశాల్లో జీవించలేవు అదే క్వశ్చన్ పాములు ఎక్కడ జీవించలేవు అత్యంత చల్లగా ఉండే ప్రదేశాల్లో జీవించలేవు సో ఇదండి మనకి ఏప్రిల్ థర్టీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ టూ రోజున జరిగిన నవో ఆరో తరగతి ఎగ్జామ్ యొక్క తెలుగు మీడియం పేపర్ అలాగే కీ కూడా చెప్పాను నేను మళ్ళీ మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఏ కీ అయితే మీకు చెప్పాను ఇదంతా కూడా అన్అఫీషియల్ కీ సో ఈ అనషియల్ కీలో మేబీ ఒక టూ ఆర్ త్రీ బిట్స్ ఆప్షన్స్ అనేవి రాంగ్గా ఉండొచ్చు ఎప్పుడు మనకు అఫీషియల్ కీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనకు నవోదయ నుంచి అఫీషియల్ కీ రిలీజ్ అవుతుంది సో రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనం చెక్ చేసుకుంటాం కదండి అవి మాత్రం మన ఫైనల్ మార్క్స్ అవుతాయి ఇప్పుడు చూసుకునే మార్క్స్కి అప్పుడు చూసుకున్న మార్క్స్కి మధ్య వేరియేషన్ అంటే డిఫరెన్స్ అనేది టూ మార్క్స్ టీకి ఉండొచ్చు ఉండకపోను సో మళ్ళీ మీకు అఫీషియల్ కీ వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్